నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఈటల విశ్వాస ఘాతకుడున్న ప్రభుత్వ విప్ తిన్నింటి వాసాలు లెక్కపెట్టారన్న బాల్క సుమన్ బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చుతామన్న సీఎల్పీ నేత దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందన్న బట్టి విక్రమార్క జిల్లా వ్యాప్తంగా విఆర్ఏల నిరసనలు రెండవ రోజుకు చేరిన ధర్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ నిరసన దీక్ష ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎదుట హాజరయ్యారు సోనియా వెంట ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు భారీ బందోబస్తు మధ్య సోనియా గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు నగదు అక్రమ చలామణికి సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ సోనియాను ప్రశ్నించడం ఇది రెండోసారి కాంగ్రెస్ పై కేంద్రం కక్షపూరితపు చర్యలు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు 1999లో పాకిస్తాన్ లో జరిగిన కార్గిల్ వారిలో అమరులైన జవాన్లకు శ్రద్దాంజలి ఘటించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్గిల్ వార్ హీరోలకు నివాళులు అర్పించారు ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చం ఉంచి వీర జవాన్లను అంజలి ఘటించారు విజయ దినోత్సవ సందర్భంగా త్రివిధ దళాధిపతులు అమరులకు శ్రద్దాంజలి ఘటించారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విశ్వాస ఘాతకుడు అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు ఆయన తిన్నింటి వాసాలు లెక్కబెట్టారని మండిపడ్డారు 2004కు ముందు ఈటల అడ్రస్ ఎక్కడని ఈటలను మంత్రి చేసింది కేసీఆర్ కాదా అని సుమన్ ప్రశ్నించారు ఎమ్మెల్యేలు గుబల బాలరాజు కేపీ వివేకానందతో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు रेल ना वार्ड मेंबर सर्पंच व्यक्ति आनाट मंत्री अवकाश निबी गेलि एमएलए आना कन्नतला पूर्ति स्थाई प्रोत्साहन व्यक्ति केसीआर गिंट वासाबेट विधा अन्न चति की सुन विधा शत्रु चतल कल रहस्य मंथना नम्मी चीरती प्रभुत् मंत्री आर्थिक मंत्री आरोग्य मंत्री अवनीति अधिकार पार्टी टीआरएस पार्टी गेल्ची अवसर गेल बाधपड़ा रेट परस्तु नैक्स्ट टाइम इटल राजबी इला कुत राग अंदक गजवेल पोटेस्ता केसीआर ईन केसीआर मे पोटे पाया सिंधा केवल हुजूराबाद ओटमी भय तोने బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి ఏ విధంగా పారద్రోలామో అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కూల్చుతామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటుందని మండిపడ్డారు గతంలోనే మూసేసిన నేషనల్ హెరాల్డ్ కేసును కావాలని మళ్లీ ఓపెన్ చేశారని బట్టి ఆరోపించారు కాంగ్రెస్ పై కుట్ర పూరితంగానే సోనియా రాహుల్ కు బీజేపీ ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు कांग्रेस पार्टी कांग्रेस पेपर के कांग्रेस पार्टी अच्छी तोबई रूपये दी तप कांग्रेस पार्टी एक्ड यंग इंडिया पेर ची नो लास्ट नो प्रॉफिट पेर मीद एनजीओ लाट संस्थल एर्पट्टी देश स्वातंत्र पे गोप पेपर का बट्टी भविष्य तरह पेपर अंदी चरत्र कलगर्भ कल भविष्य उन्नतम आलोचन तो दाँ मुझे नड़प्चों रूपये बैठक होक कटिटे यंग इंडिया एनजीओ तो एर्पट्ठे दिन बति दादी पैन ईडी नोटिस प्रभुत् कांग्रेस पार्टी लोन का प्रभुत् कार्यलयानी
కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియాకి రాసిచ్చిందా? అదే లేకపోతే భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాజకీయ సంబంధించిన ఆస్తులకి యంగ్ ఇండియాకి ఏమైనా ధారాదత్తం ఇస్తుందా? అదే అరే కాంగ్రెస్ భయపడు, కాంగ్రెస్ పార్టీ సంస్థ మధ్యలోనే దాన్ని కాపాడటం కోసం నిస్వార్థంగా 92 తెలంగాణ గవర్నర్ను వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని, ముందస్తు ఎన్నికలకు పోలేరని రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆక్షేపించారు. ఉన్నతమైన గవర్నర్ పదవిలో ఉన్న తనకు రాజకీయాలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై ఆమె పరిధికి మించి కామెంట్ చేసింది. ఆమె గవర్నర్ అంటే అది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాల్సినటువంటి పద్ధతి. కానీ ఈరోజు ఆశ్చర్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోలేడని, తర్వాత ఎర్లీగా ఎలక్షన్స్ పెట్టలేడని, అసెంబ్లీ రిజల్ట్ అనేది సాధ్యం కాదని చెప్పేసి గవర్నర్ పెట్టిస్తాం. గవర్నర్కి ఏం సంబంధం దేశ రాజకీయాలకి కేసీఆర్ పోలేని చెప్పని, అసెంబ్లీ డిజాల్వ్ చేయాలని చేయడం చెప్పినట్టు ఆమెకే సంబంధం అసెంబ్లీ తనకు డిజాల్వ్ చేయడం మేము కోరడం లేదు. అంతేగాని గవర్నర్ పరిధి కాదు, అది రాజకీయ వివాదాలు కోరుకునే పద్ధతి. అందువల్ల ఆ గవర్నర్ పదవి దాటింది కాబట్టి ఆమె తక్షణం డీకాల్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను కోరుతా ఉన్నా. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ది వ్యాపార నైజం, ఆయనకు ఏ సిద్ధాంతం లేదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. కమ్యూనిస్టు కమ్యూనలిస్టుగా మారారని విమర్శించారు. గజదొంగల పార్టీలో చేరిన ఈటల నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ విధానం రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి అదే విధంగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగజారి కేసీఆర్ గారు ఈటల రాజేందర్ ను అనామకుడిని తీసుకొచ్చి రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇస్తే తనకున్నటువంటి నైజం వ్యాపార నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యాన్ని కొనసాగిస్తూ దళితుల బడుగు బలహీన వర్గాల దేవాదాయ శాఖ భూములను అక్రమంగా తన పేరిట ఒక పేరు రెడ్డి అని ఇంకో పేరు ఇంకోటని ఇంకో రకరకాల పేర్లతోన రిజిస్ట్రేషన్లు చేయించుకొని ప్రశ్నించిన దానికి ఇటువంటి అవినీతి మచ్చ ప్రభుత్వం పైన ఉండకూడదు అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దానిపైన వచ్చినటువంటి విమర్శలకు దానిపైన వచ్చినటువంటి కంప్లైంట్స్కు స్పందించి విచారణకు ఆదేశిస్తే బెంబెలెత్తిపోయి ఈరోజు దొంగలను కాపాడుతున్నటువంటి ఒక గజ దొంగ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీలో చేరి ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను వంచించి నన్ను కాపాడుకుంటారా నా బొడిగె విసుకుతారా అనే వివిధ పద్ధతిలో అదే మాదిరిగా తన సతీమణిని నన్ను గెలిపించుకుంటారా నా తాలిబొట్టు మీ చేతిలో పెడుతున్నా అన్నట్టుగా ఇటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తన గెలిస్తే గెలిచిండ్రేమో. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందంటూ కాంగ్రెస్ కీలక నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపాయి. పార్టీ మారడం చారిత్రక అవసరమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డికి నచ్చజెప్పేందుకు ఆ పార్టీ సీనియర్ నేత బట్టి విక్రమార్క నిన్న ఆయన ఇంటికి వెళ్లి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఈరోజు సిఎల్పి నాయకుడు బట్టి గారు నాతో మాట్లాడుతందుకు ప్రత్యేకంగా మా ఇంటికి రావడం జరిగింది. ఇప్పుడు మాకున్న పార్టీ ఒకటే కాకుండా వ్యక్తిగతంగా కూడా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఎన్నో ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తాం నేను బట్టి విక్రమార్క గారు. సో అటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతా అన్న ఆవేదనతోటి బాధతోటి తను నాకు కలిసి మనం కలిసి పనిచేద్దాం అన్న ఉద్దేశంతో ఇంటికి రావడం జరిగింది. ఒక సోదరుడిగా అని చెప్పిన మాటలు విన్న తర్వాత నేను ఒకే ఒక విషయం చెప్పాను. సిఎల్పిగా ఆ రోజు నేను ప్రయత్నం చేసిన ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో ఒక 7-8 మంది ఎమ్మెల్యే నా పేరు చెప్పినా సరే నేను ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది మా అబ్జర్వర్ గారికి. కేసీ వేణుగోపాల్ గారు కుంతియా గారు ఉండే నా వ్యక్తిగతంగా నా పర్సనల్గా పోయినప్పుడు అవకాశం ఇస్తే నాకు ఒకవేళ అవకాశం ఇస్తే తప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా గొంతుకై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో పోరాటం చేస్తాను. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలే
అందరినీ కూడా కలుపుకొని పోతాను అని చెప్పి చెప్పడం జరిగింది అబ్జర్వర్ గారికి. తొంకుమారెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచిన తర్వాత సీఎల్పి డిక్లేర్ చేసిన తర్వాత కనీసం పీసీసీ మారుస్తారేమో అని ఉండే. చూసి చూసి నాకే ఈ కాంగ్రెస్ అక్కడ రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేసిండు అధ్యక్ష పదవికి. చూసి ఇది ఏంది కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటలేదు, 12 మంది ఎమ్మెల్యేలు పోయినా ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పట్టించుకుంటలేరు, మరి ఎప్పుడు సమయానికి నిర్ణయాలు తీసుకోకపోతే చేతులు గాలినంగా ఆకులు పట్టినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ ఉండేటట్టు కనబడతలేదు. ఇది మన బీజేపీ ఏమో డే బై డే సెంట్రల్ అధికారంలో ఉంది, అది పికప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను చెప్పిన 3-4 సార్లు. ఈటల రాజేందర్కు బీజేపీ తోడై వాళ్ళిద్దరి కలయికతోటి ఆయన పర్సనల్ ఇమేజ్ బీజేపీ మోడీ అమిత్ షా నాయకత్వంలో కేంద్రంలో బలంగానే ఉన్న సర్కార్ కొట్టగలుగుతుందని చెప్పేసి ప్రజలు భావించరు కాబట్టి, ఒక సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మా నాయకునికి రేపు కేసీఆర్ తోటి కొట్లాడాలంటే మాకు ఒక వెనుక బలం అండ కావాలి కాబట్టి బీజేపీ అండతోటి ఈటల రాజేందర్ గెలిచిండు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నల్లపోచమ్మకి బోనాల పండుగ సందర్భంగా కంది మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో పలారం బండి రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్కుల సర్పంచ్ నీలం మధు మోదిరాజు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గౌడ కులస్తుల పాత కందిలో శంకర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సతీష్ గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా బోనాలతో పాటు పలారం బండి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్, వార్డు మెంబర్ జంగా తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ అదేవిధంగా శివాజీ యూత్ వాళ్ళు పలారు బండి తీస్తున్నందున నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి కొబ్బరికాయ గుట్టాల అన్న చేతుల మీద అన్నందుకు ఇక్కడికి వచ్చినాం. అట్లనే అమ్మవారు కృప, పోచమ్మ తల్లి కృప అందరి మీద ఉండాలి, కంది గ్రామం మీద, మన తెలంగాణ రాష్ట్రం మీద, ప్రతి ఒక్కరి మీద అమ్మవారి కృప ఉండాలని ఆ అమ్మవారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా విఆర్ఏలకు పే స్కేల్ ద్వారా వేతనాలు వెంటనే అమలు చేయాలని విఆర్ఏల సంఘం నాయకులు ఆయిలయ్య సత్యంలో డిమాండ్ చేశారు. జయదీపూర్ మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏల మండల జేఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరుకుంది. సమ్మెలో పాల్గొన్న విఆర్ఏలు ప్లకార్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం మండల నాయకులు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల మండల అధ్యక్షులు శ్రీను, నాయకులు ఆంజనేయులు, సంజీవులు, సత్యనారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి వాళ్ళని సభ్యులను పిలిచి కూడా మనకు ఇస్తామని హామీ ఇచ్చిండు. అలాగే అసెంబ్లీలో కూడా పే స్కేల్ ఇస్తానని హామీ ఇచ్చి మనకి ఇంతవరకు కూడా హామీ ఇచ్చి ఇంతవరకు కూడా మనం నెరవేర్చలేదు. ఈ వెట్టి చాకరి దరిదాపుగా 10,500 రూపాయలతో మేము వెట్టి చాకరి చేసుకుంటూ మాకు జీవనోపాధి కోల్పోతున్నాం కాబట్టి మేము మీరిచ్చిన అసెంబ్లీలో ప్రకటించిన మాట మీదనే మాకు ఈ పే స్కేల్ ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, మళ్ళీ జిల్లా స్థాయి పిలుపు మేరకు కూడా మేము మొన్నటిదాకా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. 5 రోజుల సమ్మె చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మండలంలో కూడా 5 రోజుల సమ్మెకు కొనసాగించడానికి మేము ముందర తిరిగినాం. ప్రతిదీ కూడా మేమే, ఒక సర్వే నెంబర్ కావాలన్నా, ఒక విలేజ్కి వచ్చి ఒక సర్వే నెంబర్ కావాలన్నా, ఒక పలానా ఇల్లు కావాలన్నా, పలాని వ్యక్తి కావాలన్నా కానీ ప్రతిదీ కూడా మేమే ఉండి ముందుండి చేయాలి. డెత్ సర్టిఫికెట్కి మూల పెడితే కూడా ప్రతి సర్టిఫికెట్లకు కూడా మేమే ముందుండి ఇప్పించాల్సిన పరిస్థితి కూడా మాది ఉంది కాబట్టి మమ్మల్ని హామీ నెరవేర్చకపోవడం వల్ల మొన్న సిద్దిపేట కలెక్టరేట్ 3 రోజులు సమ్మె కూడా దిగడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్పందించకపోవడం వల్ల కలెక్టరేట్ ముట్టడి కూడా జరిగింది. ఇకనందా స్పందిస్తుందేమని అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాకు పే స్కేల్ కానీ వారసత్వ ఉద్యోగాలు కానీ అమలు చేయాలని గవర్నమెంట్ను విఆర్ఏల పక్షాన డిమాండ్ చేస్తున్నాను. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మండల విఆర్ఏల నిరవధిక సమ్మె 2వ రోజుకు కొనసాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అర్హత కలిగిన విఆర్ఏల అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల సంఘం మండల అధ్యకులు గడ్డం మైబాల్, ఆనంద్, శంకర్, శ్రీనివాస్, ఆనంద్, లక్ష్మణ్, నాగులు, నరసింహ, రమేష్, రాజులతో పాటు వివిధ గ్రామాల విఆర్ఏలు పాల్గొన్నారు. 50వ సంవత్సరం నిండిన పైబడిన వారందరికీ వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని ఇంతవరకు అమలు చేయలేదు, అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని ఇస్తానని ఇంతవరకు అమలు చేయలేదు, మేము పెద్ద గొత్తెమ్మ కోరికలు ఏం కూరలేదు, మీరు ఇచ్చిన 3 పే స్కేలు విఆర్ఏలు కలిగిన 50వ సంవత్సరం నిండిన వారందరికీ 3 డిమాండ్లు ప్రమోషన్లు ఇస్తామని డిమాండ్స్ ఇంతవరకు నెరవేర్చకపోవడము చాలా బాధాకరమని
ఇంతవరకు మీరు చెప్పిన మూడు డిమాండ్లు మాకు నెరవేర్చకపోతే మా పరిస్థితి రోజుకు 300 రూపాయలు జీతంతో మాకు ఇల్లు గడవని పరిస్థితి ఉన్నది. అందరం కలిసి జేసీ తరఫున ఏర్పడి మేమందరం కలిసికట్టుగా నిన్న నుంచి సమ్మె చేస్తున్నామని చెంగపేట మండలం నుంచి తెలియజేస్తున్నాం. వీఆర్ఏలందరము గత నిన్న నుంచి ప్రతి మండలంలో నిరవధిక సమ్మె చేపట్టినాము. రాష్ట్ర తెలంగాణ జాక్ కమిటీ ఆధ్వర్యంలో పిలుపు మేరకు మేమందరము నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. దీని కారణం ఏంటంటే సీఎం గారు హామీ ఇచ్చిన మూడు హామీలు, ఒకటి అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వడం, పే స్కేలు అనే హామీ ఇచ్చాడు కాబట్టి వెంటనే అమలు చేయాలి, 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వారసులకు వాళ్ళ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి వాటిని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర జేఏసీ కమిటీ వీఆర్ఏ జాక్ తరఫున మేము ప్రతి మండలంలో సమ్మె చేపడం జరిగింది. చిన్నశంకరంపేట మండలం సూరారం చందంపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూరారం గ్రామ శివారులోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద గతంలో పైపులు వేసి రోడ్డు నిర్మాణం చేశారు. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో సూరారం చందంపేట బాగిర్తిపల్లి పిట్టలవాడ లంబాడి తండకు సంబంధించిన ప్రజలు ప్రతిరోజు ఈ రోడ్డు నుంచే వెళ్లాలి. అయితే రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఈ ప్రాంత రైతులు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు సూరారం అటవీ ప్రాంతానికి ఈ రోడ్డు నుంచి గొర్రెలు పశువులను అడవికి మేత కోసం తీసుకెళ్తుంటారు. రోడ్డు కొట్టుకుపోవడంతో పొలాల వద్దకు వెళ్లాలన్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునఃప్రారంభించాలని ఈ ప్రాంత రైతులు ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతకు ముందు మేడం వచ్చిండే పెద్ద వర్షం పడితే అది మొత్తం ఏం చేసిన బరఫ్ రాళ్ళు పడి మొత్తం జమ చేస్తే మేడం వచ్చి చూసింది. అరే చాలా ఇబ్బంది ఉన్నది చేస్తాను. ఇప్పటికి చేయలేరు, మేడం లేరు, ZPTC లేరు, MPTC లేరు, ఎవరు కూడా లేరు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు పొలాలకు పోవాలంటే కష్టం కూడా సార్. వేరే ఊరు వాళ్ళు కూడా అక్కడనే ఆగిపోయారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఘాటు వస్తలేదు. మొత్తం ఎట్లా ఉన్నదంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నీళ్ళు తగ్గింది, ఇప్పుడు కనిపిస్తుంది. అప్పుడు ఏం కనబడలేదు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, SMC చైర్మన్ MD బాకార్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో గొప్పవారు కావాలన్నారు. స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించి అన్ని వసతులు కల్పిస్తారని, పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, SMC చైర్మన్ బాకా, TRS మండల పార్టీ అధ్యక్షులు బాబు, భూపతిరాజు, ఉపాధ్యాయులు రామకృష్ణ, పూర్ణచంద్రం, పద్మ, స్వప్న, ఉమా మహేశ్వరి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మనకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ, ఇవన్నీ కూడా సదుపాయాలు మన ప్రభుత్వ పాఠశాలకు కల్పిస్తుంది. కాబట్టి మనకు కల్పించిన అవకాశాలన్నిటినీ కూడా మనం సద్వినియోగం చేసుకొని మీరు విద్యార్థులు ముందుండి బాగా చక్కగా చదువుకొని మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఇంకా అర్థం చేస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఇంకోటి విషయం ఏంటంటే లాస్ట్ టైం మనకి 2019 మండలంలో పాస్ అయ్యి చాలా మంచి మనకు స్కూల్స్ మంచి పేరు వచ్చింది. అదే పద్ధతిలో రేపు కూడా అదే పద్ధతిలో మీ అందరూ అదే కాన్సెప్ట్తో 100% ఫలితం రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరందరూ పిల్లలకు ఆశీర్వాదం ఇస్తున్నందుకు, అదే రకంగా ఇక్కడ ఉన్న సమస్యల గురించి మన ప్రధానోపాధ్యాయ గారికి, ప్రధానోపాధ్యాయ గారు అన్ని సమస్యలు వివరించినారు. సర్పంచ్ గారికి విన్నవించుకున్నది ఏంటంటే ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు కనుక ముఖ్యంగా వంట గురించి పాత్రలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వంట పాత్రలు
మీరు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ ద్వారా ఎవరైనా డొనేటర్స్ ఉంటే ముఖ్యంగా అరేంజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ నిరవధిక దీక్ష చేపట్టింది. జిల్లా కన్వీనర్ మైసగుల్లా బుచందర్ మాదిహ మాట్లాడుతూ జులై 3న పెరేడ్ గ్రౌండ్ లో ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ జులై 20వ తారీఖు నుంచి మొదలైన దీక్ష నేటికి 5వ రోజు చేరుకోవడంతో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మందాక్ష మాది గారి క్లిప్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు 5వ రోజు నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేశానని చెప్పేసి మోసం చేస్తూ వస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీజేపీ ప్రభుత్వం ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దాదాపుగా మరి మొన్న జరిగినటువంటి పేరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై దాడిని కూడా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మాదిగలకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే మాదిగల ఉగ్రతకు గురి కాకుండా ఉండాలంటే వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి బిల్లు పెట్టి గౌరవనీయులు మందాక్షిణ మాది గారి ఆధ్వర్యంలో మరి వర్గీకరణ చేస్తేనే మాదిగ ఉక్కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అలాగే విద్యారంగంలో రాజకీయ రంగంలో ప్రతి రంగంలో కూడా న్యాయం జరగాలంటే మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ జరిగితేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 25 సంవత్సరాల పాటు జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. ఈ ఉద్యమానికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో మేము మీకు ఖచ్చితంగా చేసి పెడతామని ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 8 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎట్లాంటి చీమ పుట్టినట్టు కూడా వివరించకుండా ఉన్నది మాదిగల విషయంలో. అయితే ఈ సందర్భంగా మేము చేసే హెచ్చరిక ఏంటంటే నిన్నటికి నిన్న ఉపరాష్ట్రపతిని అన్ని పార్టీలకు అనుకూలంగా ఒక్కదాటి మీద తీసుకొచ్చేసి మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీరు అంత్యోదయ అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మా డిమాండ్ని మీరు నెరవేర్చాలని ఈ ప్రస్తుత పార్లమెంట్ సెషన్లోనే మీరు చేయాలని కోరుతూ ఒకవేళ కనుక మీరు ఇంకా ఇలాగే చేస్తే కనుక ఖచ్చితంగా మా మందకి సమాజ గారి నాయకత్వంలో మేమేం చేయాలని చేస్తామని హెచ్చరిస్తూ జేపీ. మెదక్ జిల్లా రామింపేట మండల వీఆర్వేల సమ్మె 2వ రోజుకు చేరుకుంది. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వీఆర్వేల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నేడు తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ పొందిన వీఆర్ఏలకు కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలమణి, సిఐటియు నాయకురాలు బాలమణి, కళ్యాణ్, సైదులు, గుండబాబు, రత్నం, నాగరాజు, స్వప్న, నవనీత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల అందరికీ పేసుకెళ్ళి ఇస్తాడు. మరియు అలాగే 2020 సెప్టెంబర్ 9న వీఆర్ఓ వ్యవస్థ రద్దు అయినప్పుడు వీఆర్ఏల అందరికీ పేసుకెళ్ళి ఇస్తానని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పేసుకెళ్ళి లేదు. మరియు మొన్న బడ్జెట్ సమావేశాలప్పుడు 2022 మార్చి 15న కూడా మరోసారి మా వీఆర్ఏల అందరికీ పేసుకెళ్ళి ఇస్తా అని హామీ ఇచ్చుడు కానీ అమలు చేయడం లేదు. కావున మా వీఆర్ఏ రాష్ట్ర కమిటీ వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు తెలుపుతున్న ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోగా రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏ సంఘాలు అన్ని కలిపి జేఏసీగా ఏర్పడి జూలై 20, 21, 22 నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరవధిక సమ్మె, 23 నాడు కలెక్టర్ ముట్టడి చేసినా ఫలితం లేదు. కావున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 25 అంటే నిన్నటి నుండి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంఆర్ఓ కార్యాలయాల ముందు టెంట్ వేసుకొని ఎలాంటి విధులు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం హామీ అంటే జీవో ఇచ్చే వరకు ఎలాంటి పని చేయకుండా నిరవధిక సమ్మె కొనసాగించాలని తీర్మానించింది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తను ఇచ్చిన హామీలను నెరవేర్చి మా వీఆర్ఏ కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వీఆర్ఏలో 20వ డేట్ నుంచి మరి సమ్మె నోటీస్ ఇచ్చి విధిలో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఇప్పటికి 20వ డేట్ నుండి ఈరోజు 26వ డేట్ వరకు వస్తుంది. అయినా ప్రభుత్వము ఎలాంటి స్పందన లేదు. 3 రోజులు కలెక్టర్ ఆఫీస్ కాడ నిరాహార దీక్షలు చేసి
ముట్టడించినా కానీ మరి కలెక్టర్ ఎలాంటి కూడా స్పందన లేనంటే మరి ఇది దుర్మార్గమైన పరిస్థితి. అందుకే ఇప్పటికైనా గవర్నమెంట్ ఇప్పటికే పటవాళ్ళని తీసి పక్క పెట్టిరు. విఆర్ఎల్ లేకపోతే కూడా మరి ప్రభుత్వము ఎట్లా పనిచేస్తుందని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. గ్రామాలలో విఆర్ఏ ఉండాలని పని కావాలంటే మరి భూ సర్వే కావాలన్నా ప్రతిదీ ఏ పని చెరువులు నిండినాయన్నా పొలాలు ఎండిపోయినాయన్నా ప్రతి సర్వే మరి విఆర్ఎల్ నుంచి వస్తుంది. మరి విఆర్ఎల్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకో కనికరించదని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి హామీలను ఇచ్చిండు, వీళ్ళకి ప్రమోషన్లు ఇస్తా, జీతాలు పెంచుతా, ప్రతిదీ నేను నెరవేరుస్తా అని చెప్పి చెప్పిన సీఎం గారు మరి వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా కొనసాగుతుందని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో విఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు దెబ్బెండి కుమార్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా విఆర్ఏ బాలరాజు మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీ సఖ్యులు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని విఆర్ఏలు డిమాండ్ చేశారు. అర్హత ఉన్న విఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏలు సిద్దిరాములు, నారాయణ, యాదగిరి, సాయికుమార్, నాగులు, రవి, శ్రీధర్ వివిధ గ్రామాల విఆర్ఏలు పాల్గొన్నారు. మేము కోరేది ఏంటంటే మూడే మూడు విషయాలు మాకు 50 సంవత్సరాలు నిన్న విఆర్ఏలను తీసివేసి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలని, మరొకటి స్ట్రెస్ కేర్ ఇవ్వాలని, మూడోది వేతనాలు పెంచాలని మేము సీఎం కేసీఆర్ను కోరడం జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈటల విశ్వాస ఘాతకుడున్న ప్రభుత్వ విప్, తిన్నింటి వాసాలు లెక్క పెట్టారన్న బాల్కా సుమన్. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చుతామన్న సీఎల్పీ నేత, దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందన్న బట్టి విక్రమార్క. జిల్లా వ్యాప్తంగా విఆర్ఏల నిరసనలు, రెండవ రోజుకు చేరిన ధర్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ నిరసన దీక్ష, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు నమస్కారం.